హాయ్ హలో వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్ జోన్. ఈరోజు వచ్చేసి ఏంటంటే బనానా ఫర్టిలైజర్ అనమాట. ఆల్రెడీ మీకు చోహాన్ క్యూ మెథడ్లో ఒక మెథడ్ తెలుసా అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో బనానా ఇంకా బెల్లం తీసుకొని చేసేది అనమాట. ఓకే, ఇది ఏంటంటే కొన్ని అంటే చేంజెస్ చేసి కొత్తగా తీసుకొస్తున్నాయి ఇది అనమాట. ఓకే, ఇది ఏంటంటే ఇది బాగా పనిచేస్తుంది అనమాట, మంచిగా ఈల్డ్ కూడా వస్తుంది మీకు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, దీనికి మనకు కావాల్సింది ఏంటంటే బాగా మాగిన అట్టి పండ్లు చూసుకున్నట్టయితే. ఓకే, బెల్లం ఒక 100 grams, ఇది వచ్చేసి బయోచార్ అనమాట, యాక్టివేట్ చేసిన బయోచార్. ఆల్రెడీ ఇది నా వీడియోస్లో ఉందన్నమాట, మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇది దీని యొక్క వీడియో నా ఛానల్లోని చూసుకోండి. ఇదేమో బయో ఎంజైమ్, ఇది కూడా ఉందన్నమాట. ఇంకా మనకి పులిసిన పెరుగు ఒక 100 grams అనేది శనగపిండి. ఓకే, ఇది ఆల్రెడీ నేను కొంచెం స్మాష్ చేసి ఒక 200 grams, మనకు మొత్తం కావాల్సిన బెల్లం 300 grams. నేను ఇంకా కొంచెం ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఇంకా వీడియో తీద్దాం అని చెప్పేసి గుర్తుకొచ్చేసి చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ స్మాష్ చేసి ఒక 200 grams బెల్లం కలిపింది. ఓకే, చూసుకుంటే ఇలాగా ఇప్పుడు ఇలాగ ఈ బనానాస్ అన్ని స్మాష్ చేసుకున్నాం. ఓకే, ఇలాగ ఇలా స్మాష్ చేసుకున్నాం. ఓకే, ఇలాగ స్మాష్ చేసుకోవాలంట. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ కంటైనర్లో వేసుకుందాం. ఓకే, ఈ కంటైనర్లో నేను మొత్తం ఈ కంటైనర్లో ఫిల్ చేసుకోవాలి. చూసుకున్నట్టయితే ఇందులో మొత్తం బనానా నింపేసాము. ఓకే, ఇందులో మనం ఏం చేయాలంటే ఇది వచ్చేసి ఒక 20 to 25 grams అనేది యాక్టివేటెడ్ అనమాట, ఇది యాక్టివేట్ అయిన బయోచార్ అనమాట. దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ బయోచార్ ఎందుకు వేస్తాం అంటే మనకి సాయిల్లో కార్బన్ శాతాన్ని పెంచుతుంది. ఇంకొచ్చేసి ఏదన్నా బ్యాడ్ స్మెల్ కానీ ఏమన్నా ఇన్సెక్ట్స్ ఏమైనా వస్తే ఆ యొక్క స్మెల్ ఇవేవి రాకుండా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే సాయిల్లో మనకి కార్బన్ అనేది పెంచుతుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి పుల్లటి పెరుగు. ఓకే, ఇది ఒక కప్పు. కర్డ్ ఎందుకు వేసుకుంటే పులిసిన కర్డ్లు ఏంటంటే మనకి లాక్టోబాసిస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ఏంటంటే సాయిల్ యొక్క పొరాసిటీని ఇంకా సాయిల్ ఫర్టిలిటీని పెంచుతుంది అనమాట. సాయిల్ ఇలా రూట్స్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా ఫ్లవర్ డ్రాపింగ్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట, తగ్గిస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శనగపిండి. ఇది అంతే ఎందుకంటే ఏవైతే మైక్రోబ్స్ ఉన్నాయో వాటికి ప్రోటీన్ లాగా యాక్ట్ అవుతుంది, ఇంకా ప్లాంట్స్కి ఏంటంటే నైట్రోజన్గా మారి వాటికి ప్రోటీన్ని అందిస్తుంది. ఇది దీని యొక్క యూజ్. ఇంకా ప్లాంట్ గ్రోత్ని కూడా మంచిగా రెగ్యులేట్ చేస్తుంది శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్లం. ఆల్రెడీ నేను అందులో 200 grams వేసాను, ఇంకా 100 grams వేస్తున్నాను. ఇది నెక్స్ట్ వచ్చేసి బయో ఎంజైమ్, ఫర్మెంటెడ్ బయో ఎంజైమ్ అనమాట. ఇది ఎందుకంటే దీన్ని సెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా ఇది కూడా ఫ్లవర్ డ్రాపింగ్ ఇంకా ఫ్రూటింగ్ని డిక్రీజ్ ఫ్రూటింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్లవర్ డ్రాప్ డిక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇందులో ఏంటంటే సెవెరల్ ఎంజైమ్స్ అనేది ప్లాంట్కి యూజ్ అయ్యే ఎంజైమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇంకా దీని యొక్క మనం తయారు చేసుకునే ఫర్టిలైజర్ సెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఇలాగా చూసుకుంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇలాగ మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా ఒక క్లాత్ కప్పేసి ఒక షేడ్లో మంచిగా షేడ్లో పెట్టేసుకొని 2 weeks కానీ 1 week కానీ కంపల్సరీ 14 days అనేది ఇది ఫర్మెంట్ అవ్వాలన్నమాట. 14 days ఫర్మెంట్ అయ్యాక దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఎలాగంటే 1:10 ratio అనమాట. ఒక స్పూన్ తీసుకొని 10 liters వాటర్లో కలిపేసి మంచిగా ఫోలియర్ స్ప్రే చేసుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ దీనివల్ల ఏంటంటే మనకి ఈల్డ్ అనేది చాలా పెరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ అనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. ఓకే, మీకు ఒకవేళ ఇలా క్లాత్ కప్పుకోవాలి. మీకు ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చేటట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ మంచి ఆర్గానిక్ గార్డెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.